ఆల్కే ప్రభాకర్ విలన్ గా చేస్తున్నారండి. వన్ ఆఫ్ ది విలన్ హిందీ యాక్టర్ అలోక్ జైన్ అని ఒక ఆయన చేస్తున్నారు. అలాగే సపోర్టింగ్ రోల్స్ జ్యోతి రాణా అనే అంటే హిందీలో ఫేమస్ అయిన అమ్మాయి, మన తెలుగులో కూడా తెలిసి పూరి గారి సినిమాలు చేస్తూ ఉంటుంది. అలాగే ఇంకా కమెడియన్ భద్రం అని ఇంకా ఇలా కొంతమంది యాక్టర్లు ఉన్నారండి. అందరినీ కలగలుపుకుని ఒక పవర్ ప్యాక్డ్ స్క్రీన్ ప్లే థ్రిల్లర్గా, యాక్షన్ స్క్రీన్ ప్లే థ్రిల్లర్గా రాబోతుంది. కన్ఫర్మ్గా అందరినీ అలరిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఇటువంటి అవకాశం మాకు కల్పించిన మా ప్రొడ్యూసర్స్కి, మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్స్కి, మీడియాకి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ మీతారాణి బోరా. ये फर्स्ट मूवी है ग्रंथालयम. हम लोगों ने काफ़ी मेहनत की है मूवी के लिए, काफ़ी मेहनत की है सर ने, काफ़ी मेहनत की है सर, ऑल टीम ने काफ़ी मेहनत की है. आप लोग थिएटर्स में आइए और 3 मार्च को देखिए ग्रंथालयम. काफ़ी अच्छी मूवी है, फैमिली ओरिएंटेड मूवी है, आप लोग सब देख सकते हो. आप लोग आइए और देखिए ग्रंथालयम. मध्यपाटी मार्च 3 मे मुझे वस्तना ग्रंथालय सिम तो. సో ఇది సినిమానే కాదండి, ఇది మా కష్టం. అండ్ నిజంగా తిని తినక మేము ఒక రకంగా చెప్పాలంటే ప్రాణం పెట్టామండి ఈ సినిమా కోసం. డైరెక్టర్ గారు కానీ, నేను కానీ, మా ప్రొడ్యూసర్స్ కానీ, దయచేసి ఈ సినిమాని అందరూ ఎవరు కూడా పైరసీ చేయకుండా, దయచేసి ఇది రిక్వెస్ట్ అండి, ఎవరు పైరసీ చేయొద్దు ప్లీజ్. ఇది మా కష్టం అండి. ఇది అందరూ థియేటర్స్లో చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో, అందరితో చూడండి. మరో 10 మందికి చెప్పండి. డెఫినెట్గా మీరు ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే, డెఫినెట్గా ఈ సినిమాలో అన్ని జోనర్లతో కలుపుకున్న అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో చూస్తారు మీరు. సో దయచేసి అందరూ ఈ సినిమాని విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ముఖ్యంగా అన్న, మీడియా మీడియా మిత్రులందరికీ అన్న, మీరే అన్న మాకు సపోర్ట్. మీరు అనుకుంటే మీరు మనసుకి నేను ఒక మీ తమ్ముడినో, లేకపోతే మీ యొక్క అన్నయ్యనో, లేకపోతే మీ ఇంట్లో మనిషిగా నన్ను కనుక మీరు ప్రేమిస్తూ, మీరు కనుక తీసుకుని మీరు ఏదైనా చేయగలుగుతారన్న, ఇది నా రిక్వెస్ట్ అన్న. నన్ను ముందు నడిపించండి అన్న, నన్ను, మా డైరెక్టర్ గారిని, మా టీం అందరినీ. ఈ సినిమాని మీరు ప్లీజ్ దయచేసి హిట్ చేయాలన్న, మీరే చేయాలన్న. అండ్ అభిమానులకి ఇది ఆల్రెడీ మన ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయ్యింది. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అలాగే త్వరలో సినిమా కూడా రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన భద్రం గారు కానీ, లేకపోతే కాల్కే ప్రభాకర్ కానీ, లేకపోతే జ్యోతి రాణా కానీ, కాశీ కృష్ణాథ్ గారు కానీ, అలాగే చాలామంది ఆర్టిస్ట్ అలోక్ జైన్ గారు, అందరూ కూడా బాగా చేశారండి. ఇది చాలా టైట్ థీమ్ ప్లే సినిమా ఇది. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామండి మీ అందరం. సినిమా మాత్రం పక్కా ఇచ్చిపడేస్తుంది. పవర్ ప్యాక్డ్ సినిమా డైరెక్టర్ గారు చెప్పినట్టు అందరికీ నచ్చుతుంది. అండ్ ఇంకా హీరోయిన్ స్మృత, నేను లాంగ్వేజ్ రాకపోయినా ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గారు చెప్పింది తీసుకుని బాగా యాక్టింగ్ చేసింది, మంచి పెర్ఫార్మర్ అండి తను కూడా. అండ్ ఇంకా చెప్పాలంటే మా సినిమాలో టెక్నీషియన్స్ అండి వీళ్ళు, సామల్ భాస్కర్ గారు కెమెరామ్యాన్, తర్వాత మ్యూజిషియన్ విష్ణువర్ధన్ గారు, తర్వాత ఎడిటర్ గుణశేఖర్, అలాగే ఇంకా చాలామంది ఇంకా లీడ్ తీస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలండి, ఈ సినిమాకి రైటర్ అండ్ డైరెక్షనే కాదండి, లిరిక్స్ట్ కూడా అయినా డైరెక్టర్ గారు, సాంగ్స్ కూడా రాశారండి ఈయన. సో అదండి, సినిమాను మాత్రం దయచేసి మీరు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గ్రంథాలయం. మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని, నన్ను, మా డైరెక్టర్ గారిని, మా కథని నమ్మి, మాకు ప్రొడ్యూస్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామండి. ఆయన నిజంగా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఆయన అంటే మేము ఇంతవరకు వచ్చాము అంటే ఖచ్చితంగా కారణం ఆయన అండి. మాకు ఎక్కడ ఏం కావాలన్నా, ఎప్పుడు ఏం చేయాలన్నా ఆయన మాకు అన్ని సపోర్ట్ చేశారు. సో వన్స్ అగైన్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి ఆయనకి.